చంద్రబాబు నాయుడు దమ్ముంటే జగనన్న పథకాల అమలు రద్దు చేస్తామని ప్రకటించారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రస సవాల్ విసిరారు. సబ్బవరం మండలం మల్లునాయుడు పాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రస మాట్లాడారు. సుమారు కోటి రూపాయలు నాడు నేడు నిధులతో ఇక్కడి హైస్కూల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, అదనపు గోడ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి గుర్తు చేశారు. ఈ మండలానికి కొత్తగా మంజూరైన 253 పెన్షన్లను ఆయన ఈ సభలో పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు తెల్లారు లేచింది మొదలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నింద ఆరోపణలు పెట్టుకున్నారని అందులో వాస్తవం లేదన్నారు. అంతకుముందు మల్లునాయుడుపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. బంగారంపాలెం ఆర్పేతరారం నంబర్ మహాలక్ష్మిపాలెం ఉత్తర దుర్గాలు గొట్టివాడ వి రామమూర్తి ఇరువాడ మనం చూసేవాళ్ళం. పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలి అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే ఎన్నో ఆప్షోపాలు పడేవాళ్ళు. వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళ ఇబ్బందులు ఏవి కూడా లేకుండా వాళ్ళు మనం చూసాం. ఇప్పుడే ఎలిమెంటరీ స్కూల్లో కూడా మనం వెళ్ళొచ్చాం, అది ఓపెనింగ్ చేసుకోండి. ఎంత చక్కగా స్కూల్స్ లో పిల్లలు ఎక్కడ కూడా కింద కూర్చునేటువంటి పని లేకుండా టేబుల్లు బెంచీలు వేసి గ్రనైట్ ఫ్లోరింగ్ వేసి వాళ్ళు తాగడానికి మినరల్ వాటర్ ఇచ్చి గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇచ్చి టీవీల ద్వారా మరి వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా చదువు చెప్పడానికి ఒక టీవీ కానివ్వండి, ఇలాగ అన్ని రకాలైనటువంటి వసతులు ఏర్పరిచి మరి అమ్మఒడి ద్వారా వాళ్ళకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం, మరి స్కూల్స్ అభివృద్ధి చేయడం, పిల్లలకు చక్కనైనటువంటి యూనిఫామ్స్ ఇవ్వడం, స్కూల్ బ్యాగులు బూట్లు బ్యాగ్ బెల్ట్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఇలాగ అన్ని రకాలైనటువంటి వసతులు పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్లి చదువుకొని రేపు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా అందులో భాగంగా వాళ్ళు మల్లనాయుడు పాలానికి సంబంధించి ఇప్పుడే మరి ఎలిమెంటరీ స్కూల్ ఏదైతే ఓపెన్ చేసుకున్నామో సుమారుగా 25 లక్షల రూపాయలతో దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 24,32,000 రూపాయలతో దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకుని ఎంతో చక్కగా కింద గ్రనైట్ ఫ్లోరింగ్స్ మంచి టాయిలెట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ స్కూల్ కూడా హై స్కూల్ కూడా ఇప్పుడు శంకుస్థాపన చేశాం. ఇక్కడ చాలా మంది చదువుకొని ఉంటారు ఈ గ్రామస్తులు చాలా మంది. మరి అప్పటికి మరొక 3 నెలల తర్వాత మళ్ళీ స్కూల్ తేడా మీరు అందరూ కూడా గమనిస్తారు. పూర్తిగా ఏదైతే ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి స్కూల్ ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి వీరికి ఇందాక అక్కడ ఎలా అయితే చేస్తామో ఆ రకంగా మరి గ్రనైట్ ఫ్లోరింగ్లు గాని మరి టేబుల్స్ గాని లైట్లు ఫ్యాన్లు టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ అన్ని ఏర్పాటు చేయడానికి ఇల్లు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఎలిజిబిలిటీ పర్సన్ అందరూ కూడా ఇల్లు పెంచే బాధ్యత మేము తీసుకుంటున్నాం, మీరు అందరూ జాగ్రత్త ఉండదని చెప్పారు. అందుచేత ఎవరికి ఇబ్బంది పడక్కర్లేదు, ఎలిజిబిలిటీ పర్సన్ అందరూ కూడా ఇల్లు సిబ్బంది ద్వారా ఎంపీ ద్వారా అలాగే మన ఎంపీపీ ఎంపీ ద్వారా నిధులు తెచ్చుకునే ఇంకా 2 సంవత్సరాల కాలం కాదు, మన ఇంకా 7 సంవత్సరాల కాలం ఉంది. మన వైఎస్ఆర్ పార్టీ విజయవంతంగా నేను ఈ కార్యక్రమానికి నాడు నేడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భావితరాల పిల్లలకు భవిష్యత్తు బాధలు వేయడం కోసం మరి మనం ఈరోజు చెప్పిస్తున్నటువంటి చదువు మరి భవిష్యత్తు వాళ్ళకు ఉపయోగపడాలని ఉద్దేశంతో నాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే పని చేయకుండానే ప్రచారం చేసుకోవడం జరిగింది. నాడు లేదని పెట్టి నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు. నేను మేము చేసి చూపిస్తున్నాం సుమారు ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు పిల్లల భవిష్యత్తు కోసం మరి ప్రైవేట్ స్కూల్ తీటిగా మరి గవర్నమెంట్ స్కూల్లో కూడా సీటు దొరకలేదన్న స్థాయికి తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఒక్కసారి మనం చేతులెత్తి చప్పట్లు కొట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారికి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ
మరి ఒక పిచ్చి విషయంలోనే కాదు మరి మన గురుదేవులందరూ కూడా గుర్తించి ఏదో టైం వచ్చి టైం పాదాలు చెప్పని పోతాం అనుకుంటా అంకిత భావంతో పనిచేసి మరి చేస్తున్న వృత్తిని ధైర్యంగా భావించి మన గురుదేవులు కూడా ఆ విధంగా స్కూల్లో పాదాలు చెప్పి ఈ పిల్లలు తీర్చిదిద్దాలని కోరుకుంటాం.